అలాగే రోటికి కట్టేసింది. కట్టేస్తే అప్పుడు నారదుడు చూశాడు, అయ్యబాబోయ్ ఈయన్ని రోటికి కట్టడం ఏమిటి, ఈయన ఇలా చిక్కడం ఏమిటి, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, చిక్కడు సిరికౌగిటిలో చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములన్, చిక్కడు శృతిలతి కావళి చిక్కడు శృతిలతి కావళి, చిక్కెనతడు లీల తల్లి చేతన్ రోటన్ అని నమస్కారం చేసుకుని వెళ్ళేట. ఇక్కడ చిక్కేడేమిటి, ఎవరికి చిక్కినవాడు, చిక్కడు సిరికౌగిటిలో లక్ష్మీదేవి వైకుంఠంలోనే నిత్యానపాయనగా ఉండి కాళ్ళ దగ్గరే కూర్చుని మొగుడు ఎక్కడికి వెళ్లకుండా కాపలా కాసి కాపాడుకుంటున్నా సరే ఈయన 16,000 మందిని పెళ్లిళ్ళు చేసేసుకున్నాడు. నమశివాయ. ఎప్పుడు భూలోకానికి వెళ్ళడం, ఒడెట్టేయడం, పైకి రావడం, లక్ష్మి అండర్ సర్కమ్స్టెన్సెస్ సంథింగ్ అనుకోని పరిస్థితుల్లో, అంతే ఎప్పుడు అనుకోని పరిస్థితులే, పాపం అమాయకురాలు అలాగే ఉంది అక్కడ ఈయన నమ్మేసి. అంటే లక్ష్మీదేవి కవిగిట్లో కూడా ఈయన చెక్కలేదు, ఆవిడకి వేసే బాణం ఆవిడకి వేసేసాడు అక్కడ, ఎక్కడ మాట అక్కడే. ఏ ఎండ కా కొడుకు లేదా 16,000 కాపురాల్లో చేస్తున్నాడు, ఒకటే చేయలేక నానా చచ్చి చచ్చిపోతున్నాడు అక్కడ. 100 అబద్ధాలు అడితే సంసారం నడవట్లేదు భార్యకి భర్తకి కూడా. 16,000 ఎలా చేసాడండి, అలాగే ఆధార్ కార్డులు ఎలాగ, పాన్ కార్డులు ఎలాగ, గ్యాస్ 500కి ఎలా వస్తుంది, ఎలా చేయాలి పని, మరి ఇవన్నీ చేశాడు ఆయన. ఇదే ఎక్కడ మాటలు అక్కడే, గొడవలేదు ఇంకా. అందుకని లక్ష్మీదేవి కౌగిట్లో చిక్కలేదు. అంతేకాదు చిక్కడు సనకాది యోగి చిత్తాబ్జములము సనకుడు సనందనుడు సనత్ సుజాతుడు సనత్ కుమారుడు లాంటి వాళ్ళు బాలురై ఉండి 5 ఏళ్ల పిల్లల్లా ఉండి నిరంతర జపం నిరంతర జపం నిరంతర జపంలో ఉన్న వాళ్ళకు కూడా చిక్కలేదే, వాళ్ళకు కూడా అహంకారాలు కలిగేలాగా మనస్సు మాయ చేసేసాడే. చిక్కడు శృతి లతి కావళి, వేదం ద్వారా భగవంతుడిని పట్టుకోవచ్చు అంటారు, వేదాంతం ద్వారా పట్టుకోవచ్చు అంటారు, వేదాంత వేద్యాజ పురాణ పురుషాజ అంటారు, వేదాంతం ద్వారా తెలుసుకోవచ్చు అంటారు. అది కూడా ఎంతమందికి తెలిసిందండి, వేదం చదివినంత మాత్రాన్ని వేదాంతం చదివినంత మాత్రాన్ని భగవత్తత్వం తెలుసునని ఉండడానికి ఏమైనా ఉందా. పాఠన ఈ గ్రంథ నిర్మాణై నీలకంఠ దీక్షితులు గారిని కలివిడంబనం అనే శతకంలో చెబుతాడు, పాఠన ఈ గ్రంథమై నిర్మాణై ప్రతిష్టా తావదాకృతి. నువ్వు ఎన్ని గ్రంథాలైనా చదివినా ఎన్ని గ్రంథాలు రాసినా నీకు కీర్తి వస్తుంది, డబ్బు వస్తుంది, ఏదో వస్తుంది, కానీ అసలైనటువంటి బ్రహ్మజ్ఞానం ఆయుషాంతే భవేన్నవా, ఆయుష్యం ముగిసిపోయేలాగా బ్రహ్మజ్ఞానం వస్తుందో రాదో ఎవరూ చెప్పలేరయ్యా. మరి పుస్తకాలు రాయడం ఎందుకు, పుస్తకాలు చదవడం ఎందుకంటే చదివితే జ్ఞానం వస్తుంది, రాస్తే కీర్తి కూడా వస్తుంది, ఫలానా ఆయన 30 పుస్తకాలు రాశాడంటారు, ఎంతమందికి ఆమోదం రాశాడో అది కూడా రాశాడు ఆయన. ఊరికే పుస్తకాల సంఖ్య పెంచుకుంటూ కూర్చోకుండా నేను 80 ఏళ్ళు బతికా, 80 పుస్తకాలు రాశా. వెంకట్రామ అండుకో వాళ్ళు కూడా ప్రతి సంవత్సరం క్యాలెండర్ వేస్తారు, తేడా ఏముంది ఇక్కడ నీ పుస్తకానికి క్యాలెండర్కేను, ఆ క్యాలెండర్ తిథివార నక్షత్రాల కోసమేమో చూస్తారు, ఈ పుస్తకం ఎవడ చదివాడు అవతల భారీశారు. అందుకని మనం పుస్తకాలు రాయడం కానీ చదవడం కానీ ఇది కాదండి సమస్య, దాని ద్వారా ఏమి సాధించాలో అది సాధించినప్పుడు ఈ సమయం దండగ అది ఆలోచన చేసుకోవాలి. అలా వేదాలకి చిక్కడు, వేదాంతానికి చిక్కడు, సనకాది యోగులకి చిక్కడు, లక్ష్మీదేవికి చిక్కలేదు. విచిత్రంగా ఒక సామాన్య మానవ స్త్రీ కట్టేస్తే కట్టుబడిపోయాడు అంటే ఆయన అనుకుని కట్టుబడ్డాడమ్మా, మనం అనుకుంటే జరగదు అది, ఆయన అనుకుని కట్టుబడ్డాడు. యశోద తిరిగి 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 కాళ్ళు రోళ్ళు అయిపోయి విసిగిపోయి, కృష్ణ నిన్ను పట్టుకోడన్నా వల్ల కావట్లేదురా, నువ్వు దొరికితే కడతా అంటే నేను ఇక్కడే ఉన్నానమ్మా కట్టేయనడ. పెద్ద దొంగ, మామూలు దొంగ అది. దొరికిపోయేటప్పుడు పాపం తల్లి బాధపడుతుంది, తల్లి కన్నీళ్లు చూడలేక పోన్లే ఒకసారి కట్టేద్దాం అనుకుంటే కట్ట ఉందాం, ఎందుకంటే అదోలే ఇలా కట్టేసింది. ఆ రోజు మొత్తం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు, 2 మద్ది చెట్లు, మామూలు మానవులు కాదండి, రాక్షసులు వచ్చినా పడగొట్టలేరు వాటిని, అక్కడికి వెళ్ళాడు. పైగా తిన్నగా ఉండక చెట్టు ఉంటేనంటే నాకు అర్థం కాదు, చెట్టు పక్క నుంచి వెళ్ళకూడదా, అదేమన్నా వనమేనా క్రాస్వేనా. సరిగ్గా ఆ రోజు తీసుకొచ్చి 2 చెట్ల మధ్యలో పెట్టాడు. ముందుకెళ్ళి 4 ఏళ్ళు కూడా లేవు, 3 ఏళ్ళు కూడా లేవు పిల్లవాడికి లాగుతున్నాడు, లాగుతున్నాడు రావాలనే లాగుతున్నాడు, వచ్చాయి 2 మద్ది చెట్లు కూలిపోయాయి. యమళార్జున గర్వభంగం, వాళ్ళు గంధర్వులు, కుబేరుడు శిష్యులు, వాళ్ళు నారదుడిని ఆక్షేపించారు, వాళ్ళు ఆయన శాపం ఇచ్చాడు, అందుకని మద్ది చెట్లుగా పుట్టారు, శ్రీకృష్ణుడి వల్ల మీకు శాప విముక్తి అన్నారు, వీళ్ళని పడగొట్టాడు, వాళ్ళు గంధర్వులు పైకి వెళ్ళిపోయారు, ఆ చెట్లు తీసేశారు. కానీ ఇందులో లీలా రహస్యం ఏమిటంటే ఆ 2 మద్ది చెట్ల మధ్యలోంచి రోలు లాగాడే, మనం కూడా నేర్చుకోవాలి, మన మనస్సే ఆ రోలు. ఒక మద్ది చెట్టు గతం, ఇంకో మద్ది చెట్టు భవిష్యత్తు. ఈ గతాన్ని గురించి భవిష్యత్తుని గురించి ఆలోచించిన మనసు మధ్యలో ఉండే వర్తమానాన్ని లాగితే జీవితం బాగుంటుంది. అదే లెక్క, అదే లెక్క.
ఎంతసేపు మన దృష్టి వర్తమానం మీద ఒక సమాచారం తెలిసింది, తెలిసింది దానికి ఏం చేద్దామంతే. దానికి గతాన్ని ముడేయొద్దు, భవిష్యత్తును ఊహించి భయపడద్దు. జరిగింది కదా, ఏం చేయాలో చేసి. ఎవడో ఫోన్ చేశాడు, మన అనకూడని మాట ఏదో అన్న వెంటనే ఏదో అనే గొడవలేదు. వాడిని ఏమి అనలేక ఫోన్ పెట్టేసి నన్ను ఏమిటో అందరూ ఇలాగే అంటారు అని పిసుక్కుంటే నీకు బీపీ పెరుగుతుంది. ఇక్కడ ధైర్యం లేదు. పోని వాడిని ఏమీ అనద్దు అంత అన్నంత గాంధీ గారి సిద్ధాంతం అయితే వదిలేయ విషయాన్ని వదిలేయాలి కదా. మానసికంగా వదిలేయాలి, శారీరకంగా వదిలేయాలి, లేదు తెలుసుకోవాలి. తెలుసుకోను లేక వదిలేయడం లేకుండా ఉండడం ఉందే, ఇదే గతాన్ని భవిష్యత్తును పట్టుకుని వేళ్లాడడం. అందుకే గతానికి ప్రతీకైన ఒక మద్దు చెట్టు, భవిష్యత్తుకు ప్రతీకైన ఒక మద్దు చెట్టు, రెండూ బడగొట్టి పారేసి మధ్యలోంచి లాగాడు అంటే నీ దృష్టి ఎప్పుడూ ప్రజెంట్ టెన్స్, వర్తమానం ఏ ఉందో దాని మీదే ఉంచు, దాని మీదే ఉంచు, నువ్వు ఆనందంగా ఉంటావు. ఇప్పుడు 5 ఏళ్ల వయస్సులో మరొక లీల ప్రదర్శించాడు. కాళీయుడు ఒక మడుగులో ఉండి మొత్తాన్ని విషప్రాయం చేసేస్తే గోపకులు అందరూ వచ్చి నందుడికి చెబితే నందుడు కూడా ఏమీ చేయడానికి లేని పరిస్థితుల్లో ఏం చేద్దామా అని చూస్తుంటే చెప్పకుండా ఇవన్నీ పక్క నుంచే వింటూ పారిపోయాడు. అక్కడి నుంచి ఎవరికి చెప్పరా, దుస్సాహసాలు ఒక రకంగా చెప్పాలంటే. వెళ్ళి ఆ చెరువు, ఆ హ్రదం, అది యమునా నదికి సంబంధించిన ఒక చెరువు, అది ఒక చెరువు, నది నుంచి ఏర్పడిన చెరువు, ఆ పెద్ద చెరువు అది. అందులో 5 పడగలతో కాళీయుడు ఉన్నాడు. 5 పడగలు, 4 పడగలు, 3 పడగలు, 2 పడగలు ఉంటే వాటిని నాగుపావులు అంటారు. ఒక్క తలతో ఉంటే పాము అంటారు, తేడా అది, సర్పం అంటారు. ఒక్క తలతో ఉండేదాన్ని సర్పం అనాలి, 2 కానీ 3 కానీ 4 కానీ ఉండేటువంటి దాన్ని నాగుపాము అనాలి. అంచేత మనకన్నీ సర్పాలే ఉన్నాయి. 2 తలలు 3 తలలు ఉన్న నాగుపాములు మన ఇళ్లల్లోనూ ఆఫీసుల్లోనూ ఉన్నాయేమో కానీ ఇంకెక్కడా లేవు. మనుషులే ఉంటారు అలా. అది నాగశబ్దానికి సంస్కృతంలో సర్పశబ్దానికి ఉండే తేడా. అది నాగం అంటే 2 తలలు 3 తలలు అనేక శిరస్సులు కలిగిన పాములు. సర్పం అంటే ఒక శిరస్సు. ఇక్కడ ఇంకో రహస్యం కూడా చెబుతాను. అన్ని సినిమాల్లో మీకు దుర్యోధనుడు జెండా ఏది అంటే పాము బొమ్మ వేస్తారు. అది పొరపాటు. దుర్యోధనుడు జెండా మీద పాము ఉండదు, ఏనుగు ఉంటుంది. ఇది వ్యాసభారతంలో ఉంది. ఆసక్తి ఉన్నవాళ్ళు ఉద్యోగ పర్వంలో ఆ రథాలు జెండాలు అన్నీ వర్ణిస్తారు. విరాట పర్వంలో వస్తుంది ఆ జెండాల వర్ణన. ఏనుంగు నెక్కి పెక్కేనుంగురిరుగడరా అని పద్యం కూడా ఉంది. నర్తనశాలలో పద్యం కూడా ఉంది. కంచనమజ వేదిక కనత్కేతనోజ్వలము వాడు అని ఆ జెండాల వర్ణన వస్తుంది. తిక్కనగారి భారతం కాకుండా వ్యాసభారతం చదివితే అసలు రహస్యాలు తెలుస్తాయి. దుర్యోధనుడు జెండా మీద ఏనుగు ఉంటుంది, పాము ఉండదు. పాము అని తెలుగు వాళ్ళందరూ రచయితల సహా ఎందుకు పొరపాటున్నారు అంటే నాగధ్వజ అని వ్యాసుడు వాడాడు. వీళ్ళు నాగం అంటే పాము అనుకున్నారు, అందుకని రాసేశారు సర్పధ్వజ. నాగధ్వజ అంటే ఏనుగు. ఆయన రాజధాని ఏమిటండి? హస్తినాపురం. హస్తినాపురానికి రాజు జెండా మీద ఏనుగు ఉండకపోతే పాము ఎందుకు ఉంటుందండి? ఆయన హస్తినాపురం. అది కూడా మనం హస్తినాపురం అంటాం. వ్యాసభారతంలో ఎక్కడ హస్తినాపురం అనే మాట్లాడు. హాస్తినపురం అన్నాడు. హస్తి శబ్దం నుంచి శబ్దం ఏర్పడితే సంస్కృత పండితులకు తెలుసు, మొదటి అక్షరానికి దీర్ఘం వస్తుంది, హాస్తినపురం అవుతుంది. నాకు దీర్ఘం రాదు, హాకి దీర్ఘం వస్తుంది. అంటే హాస్తినపురం అనేది సరైన మాట. అలాగే దుర్యోధనుడు జెండా మీద ఏనుగు ఉంటుంది, పాము ఉండదు. పాము ఎందుకుంది అంటే తెలుగు రచయితలు అది పాము అనుకుని సర్పధ్వజ అని ప్రయోగించారు. సర్పం అంటే పామే కాబట్టి మిగిలిన వాళ్ళు పాము అన్నారు. కొంతమంది ఇంకా మాబోటి వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు వాడు బుద్ధి పామే, వాడు జెండా పామే అన్నారు, అది వేరే విషయం. ఇవన్నీ వ్యాఖ్యానాలే కానీ వాస్తవాలు కావు. అందుకే వ్యాఖ్యానం చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలి. మన మూల గ్రంథాలు చదివితే కానీ అసలు విషయాలు తెలియవు. ఇక్కడ ఈ నాగం ఉన్నాడే 5 తలల పాము. ఒక్కసారి అక్కడ మడుగు దగ్గరికి వెళ్ళాడు, పక్కనున్న చెట్టు ఎక్కాడు, గుబెల్లు మన దూకాడు, ఆ మడుగులో పడ్డాడు అంతే. 1/2 గంట సేపు మళ్ళీ బయటికి రాలేదండి బాలకృష్ణుడు. 5 ఏళ్ల వయస్సు, 1/2 గంట సేపు బయటికి రాలా. ఈలోపు ఇంట్లో యశోద కంగారు పడి ఏదో పాముల గురించి మాట్లాడుకుంటూ ఆ కాళీయుడు అని మాట్లాడుకుంటూ ఉంటే కాళీయుడు సరే వీడేడి ఆవిడ కంగారు పడింది. అప్పటికి ఎందుకు పోతనైంది, శకటాసురుడైంది, తృణావర్తుడు అయ్యాడు, చాలామంది అయ్యారు అప్పటికి. వీడేడి వీడు ఎందుకు ఉంటాడు, ఖాళీగా ఉంటాడు ఏమిటి, కాళీయుడి దగ్గరికి వెళ్ళాడు. ఇలా ఖాళీగా ఉండడం ఎందుకంటే కాళీయుడి దగ్గరికి వెళ్ళాడు. ఎవరో అన్నారు మీ అబ్బాయి నా మడుగు దగ్గర అయిపోయి అక్కడికి వెళ్ళేవాడు. పాపం యశోద పరిగెట్టి వెళ్ళిపోయింది. నందుడు వెళ్ళాడు, బలరాముడు వెళ్ళాడు, ఈయన స్నేహితులందరూ వెళ్ళారు. చుట్టూ మూగి కృష్ణ అని అరుస్తూ ఉంటే 1/2 గంట అరిచినా బయటికి రాలేదండి భగవంతుడు. అంత మాయ పెడతాడు. ఎంత ఎడుస్తారో చూస్తా, ఏం కావాలో చూస్తా, ఏడవండి.
ఆయన ఒక అరగంట అయిన తర్వాత ఆశ్చర్యకరంగా 5 తలలతో కాళీయుడు పైకి వచ్చాడు. దాని మీద ఆనంద నాట్యం చేస్తున్నాడు బాలకృష్ణుడు, ఆనంద నాట్యం చేస్తున్నాడు. ఆ పద్యాన్ని ఎర్రాప్రగడ మహానుభావుడు హరివంశం అని రాశాడు. మహాకావ్యం భాగవతం కంటే ముందుది, ఎర్రాప్రగడ పోతనగారి కంటే ముందువాడు. అదృష్టం దురదృష్టం అంటే అదే. భాగవతంలో ఉన్న పద్యాల కంటే కూడా మధురమైన పద్యాలు ఎర్రాప్రగడ హరివంశంలో ఉన్నాయి. కానీ పోతనగారు అదృష్టవంతుడు, కీర్తి ఆయనకు వచ్చేసింది. ఎర్రాప్రగడ నృసింహ పురాణం హరివంశం చదివిన వాళ్ళు అయ్యబాబోయ్ భాగవతానికి మూలం ఇదే కదా అంటారు వెంటనే. అందుకనే ఆయన 14వ శతాబ్దం ఎర్రాప్రగడ 14 తెక్కన గారి తర్వాత కదా, అందుకని 14వ శతాబ్దం. పోతన గారు 15వ శతాబ్దం, 100 ఏళ్ళు తేడా ఉంది కనీసం. ఎర్రాప్రగడ నృసింహ పురాణం చదివితే భాగవతంలో ప్రహ్లాద చరిత్రకి మూలమైన పద్యాలన్నీ అందులో కనపడతాయి. హరివంశం చదివితే కాళీయమర్దనం సహా అన్నింటికీ పద్యాలు అందులో కనపడతాయి. భగవంతుడు కాస్త బహుగ్రంథాలు చదివేటువంటి ఆసక్తి ఇచ్చాడు కాబట్టి వాస్తవాన్ని మీకు చెబుతున్నాను నేను. చెప్పాలి బాధ్యత, పండితుడు బాధ్యత. లోకం కళ్ళు తెరుచుకోవాలి, ఎవరికి దక్కాల్సిన కీర్తి వారికి దక్కాలి. అది పోతన గారు చాలా గొప్ప కవి, అందులో సందేహమేలా. భాగవతం చాలా గొప్ప కావ్యం, కానీ ఎర్రాప్రగడికి రావలసిన కీర్తి రాలేదు. నా బాధ నాకు ఉంటుంది నిష్పక్షపాతంగా మాట్లాడే వ్యక్తిగా. ఆయన కవిత్వం ఎంత గొప్పదో చూడండి. యమునా నదిలో ఆ హ్రదంలో కాళీయుని 5 పడగల మీద బాలకృష్ణుడు నాట్యం చేస్తుంటే ఆ నాట్యాన్ని మనకు అందిస్తున్నాడు. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్, యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోజన్, తీర గోపౌఘ హర్షమునుజ్ఞధ్వనితంబు గేయముగా. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోజన్, తీర గోపౌఘ హర్షమునుజ్ఞధ్వనితంబు గేయముగా. చెంచత్కాళియ వ్యాళ భోగ మహారంగతలంబునన్ పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము, పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము. హృద్యద్భుత భీమమై భరగ, హృద్యాద్భుత భీమమై భరగ, దివ్యశ్రేణి సూచన్ దివిన్. అదొక నాట్యవేదిక, కాళీయుని పడగలు నాట్యవేదిక. దాని మీద మహానుభావుడు బాలకృష్ణుడు 5 ఏళ్ల పసిబాలుడు నాట్యం చేస్తున్నట్ట. దానికి మరి నాట్యం ఉండాలంటే వేదిక ఉండాలి, నాట్యం చేసే నటుడు ఉండాలి, పక్క వాయిద్యాలు నట్టువాంగం అంటారు, మృదంగం వేణునాదం లాంటివన్నీ ఉండాలి. అంతేకాదు నాట్యం చూసి చప్పట్లు కొట్టేవాళ్ళు కూడా ఉండాలి, లేకపోతే డ్యాన్స్ ఆగిపోతుంది ఇక్కడ. మరి ఇందులో ఇక్కడ నాట్యం ఎవరు కృష్ణుడు చేస్తున్నాడు, వేదిక ఏమిటి, మృదంగ ధ్వనులు ఏమిటి, చప్పట్లు కొట్టి ప్రోత్సహించేవాళ్ళు ఎవరంటే చెబుతున్నాడు ఇక్కడ. అది కవిత్వం అంటే. యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోజన్, అది యమునా నదికి సంబంధించిన చెరువు కాబట్టి ఆ నదీ తరంగాలు ఇలా ఊగుతూ ఊగుతూ ఉన్నాయి కాబట్టి ఆ తరంగాల సవ్వడి మృదంగనాదంలా ముందు శ్రీకృష్ణుని యొక్క నాట్యానికి. యమునా నది తరంగాల సవ్వడి మృదంగనాదంలా ఉందిట, ఆ నాదంతో ఆయన నాట్యం చేస్తున్నాడు. తీర గోపముఖ హర్ష మనోజ్ఞధ్వనితంబు గేయముగా. ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు గోపబాలకులు గోపికులు ఉన్నారు. శ్రీకృష్ణుడు బతికాడు, పైకి వచ్చాడు, నాట్యం కూడా చేస్తున్నాడు. నానంతా కొట్టో కొట్టో కొట్టు, బలిరే బలిరే, కృష్ణ 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 అని ఆనందనాదాలు చేస్తున్నారట. ఆ ఆనందనాదాలే దానికి వెనకాల ప్లేబ్యాక్ మ్యూజిక్లో ఉన్నాడు, సంగీతంలాగా. ఓ క్యాసెట్ ఎదురు వేసినట్టు ఉందట వాళ్ళు చేస్తున్న హర్షధ్వానం, అక్కడ పాటలా ఉందట. తీర గోపౌఘ హర్షమనుజ్ఞధ్వనితంబు గేయముగ, చెంచత్ కాళియ వ్యాళ భోగ మకారంగ తలంబురన్. వేదిక కొదువే ఉందండి, వాడు 5 తలలు ఉన్నాయి కదా, దాన్నే వేదిక చేసుకున్నాడు ఆయన అన్నాడు. కాళీయుని యొక్క 5 తలలే పంచశిరస్సులే ఆ వేదిక, ఆయన నాట్యం చేసే వేదిక. ఇప్పుడు మనకు ఆశ్చర్యకరమైన మాట ఎర్రాప్రగడ చెబుతున్నాడు. ఆంధ్ర సాహిత్యంలో ఎర్రాప్రగడ ఎంత గొప్ప కవో ఈ మాటతో తెలుస్తుంది. పటుగతిన్ కంజాక్షు నిర్మర్దనాట్యము, అలాగా మధురంగా ఆయన చేస్తున్నటువంటి నాట్యం ఉంది. సూచే హృద్యాద్భుత భీమమై భరగ దివ్యశ్రేణి సూచందివిన్, అది హృద్య అద్భుత భీమమైంద్ర. జాగ్రత్తగా అర్థం చేసుకోండి కవిప్రయోగం. కవిప్రయోగం ఎప్పుడు వక్త శూన్యమైపోతాడు, కవి ఎప్పుడూ శూన్యంగాడండి. వక్త కేవలం తెలుసున్న దాన్ని మాట్లాడతాడు, మళ్ళీ చదువుకోకపోతే మళ్ళీ మాట్లాడలేడు, వక్త శూన్యమైపోతాడు. కవి ఎప్పుడూ శూన్యం కాడు, జ్ఞాని ఎప్పుడూ శూన్యం కాడు. ఎందుకంటే కవి సృష్టిస్తాడు, తాను సృష్టించగలిగిన వాడు ఎన్నైనా సృష్టించుకోగలడు ఎర్రాప్రగడ కవి. అందుకని ఒక ఆశ్చర్యకరమైన మాట వాడాడు. ఆ నాట్యం ఎలా ఉంది అంటే హృద్యం అద్భుతం భీమం. హృద్యం అంటే ఆనందం కలిగిస్తోంది, అద్భుతం అంటే ఆశ్చర్యంగా ఉంది, భీమం అంటే భయంకరంగా ఉంది. 3 ఎలా ఉంటాయండి ఒక చోట,
మీరు ఏదైనా సంగీత కచేరీ విన్నారు బాగుందంటే బాగుంది అంటారు, లేకపోతే భయంకరంగా ఉంది బాబోయ్ అంటారు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, సంగీత స్వరాలు ఏడు ఉంటాయి కదా, సాపా సరిగమ పదని అంటూ షడ్జము మధ్యము దైవతం అంటూ ఉంటాయి కదా, ఇవి జంతువుల అరుపుల నుంచి పుట్టాయి అని శాస్త్రమే ఉంది స్పష్టంగా. నిషాదం బ్రహ్మతే వాజీ గాంధారం, గాంధారం స్వరం పంచమ స్వరం ఎక్కడ కోకిల నుంచి పుట్టింది కదా, అందుకని వృషభం, వృషభం అనేది ఎద్దు రంకె నుంచి పుట్టింది అని నేను అవధానం చేస్తుంటే అప్రస్తుత ప్రసంగంలో అడిగారు, సంగీత స్వరాలు జంతువుల అరుపుల నుంచి పుట్టాయంటారండి నిజమేనా అన్నారు. నాకు మొన్నటి వరకు ఆ నమ్మకం లేదు, ఒక ఆయన కచేరీ విన్నాక నాకు నిజమే అనిపించింది అన్నారు. అంతే కదా అనుభవం ఉండాలి కదా, అనుభవం లేకుండా ఎక్కడి నుంచి వస్తే మాటలన్నీ కూడా. అందుకని ఇక్కడ హృదయంగా ఉంది ఆనంద నాట్యం, ఆనందంగానే ఉంటుందండి చూసేవాళ్ళకి, వీళ్ళకి ఆనందంగానే ఉంటుంది కదా, ఆనంద హృదయంగా ఉంది. మరి భయంకరంగా ఉంది, ఒకటే ఆనందంగా ఉన్నది భయంకరంగా ఎలా ఉంటుంది, ఆనందంగా ఉన్నది ఏది భయంకరంగా ఉండదు, భయంకరమైనది ఏది ఆనందం కలిగించదు. అద్భుతం ఆశ్చర్యం కలిగించింది, ఒకే విషయం ఆనందం కలిగించడం ఆశ్చర్యం కలిగించడం భయంకరంగా ఉండడం సాధ్యమేనా. ఇక్కడ ఎవరికిది ఆశ్చర్యంగా ఉంది అంటే గోపకులకు ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళ జీవితాలు వాళ్ళు మానవులు, వాళ్ళు ఎప్పుడు ఇటువంటి డ్యాన్స్ వాళ్ళు చూడాల, పాము మీదకెక్కి డ్యాన్స్ చేసేవాళ్ళు మనం చూసాం ఇక్కడ. అందుకని వాళ్ళకి అద్భుతంగా ఉంది. భయంకరంగా ఎవరికి ఉందంటే కాళీయుడికి ఉంది. వీళ్ళేమో చప్పట్లు కొడుతున్నారు, వాడు చచ్చిపోతున్నాడు అక్కడ నెత్తురు కక్కుకని, బాబోయ్ వదిలేయి బాబోయ్ వదిలేని. వాడికి 10 మంది భార్యలు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చేసారు పైకి, మమ్మల్ని రక్షించవయ్యా బాబు, మాకు ప్రతిభిక్ష పెట్టు అనుకుంటున్నాం. మీరు ఇంతమంది ఉన్నారా, మీకు అందరికీ గ్యాస్ 500కి ఇవ్వడం ఎలాగా అన్నాడు వెంటనే. ఇక్కడ మరి ఆయనకి 10 మంది, పాములకు కూడా 10 మంది ఉంటే ఇక మనుషులకి ఎంతమంది ఉంటారు అని బాబు అక్కడ అలా చూసి ఇదేమిటని ఆశ్చర్యపోయాడు. ఇలా పోని కాళీయుడికి భయంకరంగా ఉందండి, గోపకులకు అద్భుతంగా ఉంది. హృదయంగా ఎవరికి ఉంటుంది, ఆనందం ఎవరికి కలిగిస్తుంది? యశోద కంగారు పడిపోతుంది, నాట్యం వద్దు నాన్న బయటకు వచ్చి ఆవిడకి నాట్యం కాదు ఫోటోలు కాదు, ఇక్కడ ముందు బిడ్డ బయటపడాలి అలా. హృదయంగా ఎవరికి ఉందంటే దివ్యశ్రేణి సూచన దివిన్ అని చివరి ప్రయోగించాడు. దేవతలు సైతం ఆ నాట్యం చూడడానికి వచ్చారు, అది ఎర్రా ప్రగడ ఔచితీ శోభితమైన ప్రయోగం. దేవతల కదా ఆనందం కలిగించింది, ఆశ్చర్యం కలిగించలా, ఎందుకంటే వాళ్ళు శివుడు తాండవం చూశారు, రంభాది అప్సరసల నృత్యాలన్నీ చూశారు, వాళ్ళకి ఆశ్చర్యం కలిగించదు, ఆనందం కలిగిస్తుంది, చాలా బాగుంది చాలా బాగుంది. మరీ అంత ఏమీ తెలియని వాళ్ళు ఏం కాదు అక్కడ, వాళ్ళకి చాలా నాట్యాలు చూశారు, పరమశివుడు నాట్యం చూసిన వాళ్ళకి ఇది పెద్ద ఆశ్చర్యం కలిగించదు కానీ ఆనందం కలిగిస్తుంది. అందుకని ఆనందం కలిగించింది ఎవరికి అంటే హృద్యా దేవతలు. అందుకోసం వాళ్ళని చివరి పాదంలో పెట్టాడు, హృదయ దివ్యశ్రేణి చూచన్ దివిన్, పైనుంచి దేవతలు దిగి వచ్చి చూశారండి, దేవతలకు ఆనందం కలిగిస్తుంది, గోపకులందరికీ ఆశ్చర్యకరంగా ఉంది, కాళీయుడికి మాత్రం భయంకరంగా ఉంది అని కాళీయమర్దనాన్ని వర్ణించిన ఎర్రా ప్రగడిన మనం రోజూ తలుచుకోవాలమ్మా. అందుకే వక్త ఎప్పుడైనా ఖాళీ అవుతాడు, కవి జ్ఞాని అయిన వాళ్ళు ఖాళీ అవ్వరు. ఒక బ్రహ్మజ్ఞాని ఉన్నాడు అంటే ఆయన నుంచి జ్ఞానధార పుడుతూనే ఉంటుంది, అది ఖాళీ అవ్వడం ఉండదు. ఒక కవి ఉన్నాడు అంటే కవిత్వ భావాలు పుడుతూనే ఉంటాయి, ఖాళీ అవ్వడం ఉండదు. వక్త అనేది మళ్ళీ చదివితే మాట్లాడతాడు, లేకపోతే లేదు. ఈ తేడాన్ని మనం గమనించగలగాలి.